ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్గదర్శనంలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం సంక్షేమానికి టిటిడి ప్రత్యేక కృషి చేస్తుందని టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పారు. తిరుపతిలోని వినాయక నగర్ టిటిడి క్వార్టర్స్ లో ఉద్యోగుల కోసం 1.40 కోట్లతో నిర్మించిన ఫంక్షన్ హాల్ ను గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులు 20 సంవత్సరాల కల ఇంటి స్థలాలను సాకారం చేశామన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశంతో 300 ఎకరాల భూమి సేకరించి ఇందుకు అవసరమైన సొమ్ము జిల్లా కలెక్టర్ కు చెల్లించామని చెప్పారు. భూమి చదును చేసి అభివృద్ధి చేసి ఉద్యోగులకు ఇంటి స్థలాలు అందించే ప్రక్రియ జరుగుతోందని ఆయన తెలిపారు. ఉద్యోగులకు కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు పొందేందుకు ఈ హెచ్ఎస్ అమలు చేస్తున్నామన్నారు. ఉద్యోగుల సంక్షేమంలో భాగంగా ఫంక్షన్ హాల్ నిర్మించామని, ఇక్కడ వంటగది, వాష్రూమ్లు, విశాలమైన ప్రాంగణం ఉన్నాయన్నారు. ఉద్యోగులు మరింతగా భక్తుల సేవ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉద్యోగస్తులు, తిరుమల తిరుపతిలో పనిచేసే ఉద్యోగస్తులందరికీ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఉద్యోగస్తులకు ఏ సమస్య లేకుండా, తిరుమల తిరుపతిలో పనిచేసే ఉద్యోగస్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మెరుగైన సౌకర్యాలు, మెరుగైన ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలని ఆదేశించిన మేరకు గత 4 సంవత్సరాల నుంచి కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఉద్యోగస్తుల పట్ల ఎప్పుడూ గత 25 సంవత్సరాల నుంచి వాళ్ళ చిరకాల కోరికైన ఇళ్ల స్థలాలకు కూడా ల్యాండ్ అలాట్ చేయటమే కాక ఈ నెలలో పనులు కూడా ప్రారంభించి ఇళ్ల స్థలాల అలాట్మెంట్ ప్రక్రియ కూడా త్వరగా కంప్లీట్ చేసే ఉద్దేశంగా చర్యలు తీసుకోవాలని మా ఈవో గారికి తదితర అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఎందుకంటే అది చాలా కాలం వాళ్ళ ఉద్యోగస్తులందరూ చిరకాల కోరిక. దానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా సుమారుగా 300 ఎకర్స్ ఎలాట్ చేయడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం దానికి సంబంధించి పేమెంట్ కూడా జిల్లా కలెక్టర్కి రిలీజ్ చేయడం కూడా జరిగింది. కాబట్టి త్వరితగతిన అవి డెవలప్ చేసి అదేవిధంగా ఎంప్లాయీస్కి, ఉద్యోగస్తులు, అర్హులైన ఉద్యోగస్తులందరికీ ఎలాట్ చేసే కార్యక్రమం కూడా త్వరలో చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ప్రముఖంగా ఇక్కడ తిరుపతిలో ఉన్న ఉద్యోగస్తుల నివాసం ఉండే క్వార్టర్స్ సుమారుగా 1100 మంది ఉద్యోగస్తులు ఈ ప్రాంగణంలో క్వార్టర్స్లో ఉంటున్నారు. వాళ్ళందరికీ ఇంకా అవకాశాలు మెరుగ్గా ఉండే కోసం, సౌకర్యాలు కల్పించడం కోసం సుమారు 40 లక్షల రూపాయలతో ఫంక్షన్ హాల్ నిర్మాణం చేసి ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ నివాసం ఎక్కువ మంది ఉద్యోగస్తులు ఈ ప్రాంగణంలో ఉంటున్నారు కాబట్టి వాళ్ళ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినా, ఏదైనా వేరే కార్యం జరిగినా జరుపుకోవటానికి ఈ కళ్యాణ మండపం, ఈ ఫంక్షన్ హాల్ వాళ్ళకి అనువుగా ఉంటుంది అని చెప్పి ఆధునిక వసతులతో సుమారు 40 లక్షలు సుమారుగా మిగతా అన్నీ చూసుకుంటే దాదాపు 2 కోట్ల రూపాయలు ఈ కళ్యాణ మండపం కోసం తిరుమల తిరుపతి స్థలం వెచ్చించి వాళ్ళ కోసం, ఉద్యోగస్తుల కోసం నిర్మాణం చేసి ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగస్తుల విషయంలో ఏ సమస్య ఉన్నా కూడా మా ప్రభుత్వం, మా పాలక మండలి ముందుకొచ్చి ఆ సమస్యను త్వరితగతిన పరిష్కారం చేసే మార్గం గత 4 సంవత్సరాలకు కూడా చేస్తున్నాం. అందులో భాగంగానే తిరుమలలో, తిరుపతిలో, తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే ఉద్యోగస్తులందరికి కూడా మెడికల్ ఫెసిలిటీస్ కూడా మొట్టమొదటిసారిగా తీసుకురావడం జరిగింది. ఎటువంటి రుగ్మతలకు లోనైనా కూడా ఏ కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నా కూడా దానికి మెరుగ్గా సహాయం అందించే దానికి చేయటం జరిగింది. అందువల్ల తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఉద్యోగస్తులు దేవుడి సేవలో, భక్తుల సేవలో అందరం ఇంకా మెరుగ్గా సేవలు అందించేలాగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భం కోరు. భక్తులకి ఏ అసౌకర్యం లేకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించడం కోసం త్వరితగతిన దర్శనాలు చేయించి అన్ని ఏర్పాట్లు చేసే విధంగా మేము, మా అధికారులు నిరంతరము ప్రయత్నం చేస్తూనే ఉంటాము. దురదృష్టవశాత్తు కొన్ని దుష్టకర కార్యక్రమాలు చేసేవాళ్ళు ఈ నకిలీ వెబ్సైట్లు, అదేవిధంగా పేర్లు మార్చి దర్శనాలకి తీసుకెళ్లే ప్రక్రియ, ఇవన్నీ కూడా అంటే పేర్లు మార్చడం అంటే ఐడి కార్డు, సో ఇటువంటి వాటిని తక్షణమే మా అధికారులు, మా విజిలెన్స్ వాళ్ళు వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టి పట్టుకొని ఎవరైతే ఇటువంటి వాటికి పాటుపడ్డారో వాళ్ళపై క్రిమినల్ కేసులు పెట్టే చర్యలు కూడా ఏమీ భయపడకుండా మా అధికారులు చేస్తున్నారు.